हेलो फूडीज वेलकम टू माय चैनल आई मीन किचन मा नेल्लूर स्पेशल चेपल पुल्स रेसिपी तो मी मुंदुकोच्चेसा इंटरनेट लो एन्नो रकाल चेपल पुल्सुल्नि मीरु चूसे उंटारु कानी ई रेसिपी एग्जाक्ट गा नेल्लूर स्टाइल लो चेसा चेपल पुल्सु अन्नम असलु मामूल कांबिनेशन चेप्पंडी मीकु इदि डेफिनेट गा नच्चुतुंदी विवरालकु वेल्लबोये मुंदु मीरु गनुक ना चैनल नि फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీలో ముఖ్యమైనది పులుసు కలుపుకోవడం. దానికి కావాల్సిన పదార్థాలు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్, చిల్లీ పౌడర్ 3 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత, పసుపు 1/2 స్పూన్, టమాటోస్ మీడియం సైజ్ 2, ఆనియన్స్ మీడియం సైజ్ 2. టమాటోస్ ఇంకా ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. పులుసు కలిపేప్పుడు ఒక ఆనియన్ వేస్తాం, ఇంకొకటి ఫ్రై చేసేప్పుడు వేస్తాం. సో డిఫరెన్స్ చూపించడం కోసం నేను ఒకటి నిలువుగా ఇంకోటి ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు ఇంకా 1 గ్లాస్ నీళ్లు వేసి బాగా గుజ్జు వచ్చేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకో 1 గ్లాస్ నీళ్లు కూడా పోసి బాగా కలిపి వడకట్టుకుంటే ఇంచుమించు 1 లీటర్ చింతపండు రసం వస్తుంది. దీన్ని పక్కనే ఉంచుకోండి. మళ్ళీ పులుసు చేసేప్పుడు వాటర్ అస్సలు వేయము. సో పులుపు తక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఇంకొంచెం చింతపండు కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో పసుపు, ధనియాల పొడి, చిల్లీ పౌడర్ 3 స్పూన్స్, సాల్ట్ 1 స్పూన్, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. టమాటో ముక్కల్ని గుజ్జు అయ్యేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇందులో ముందుగా చేసుకున్న చింతపండు రసంని కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. పులుసు చేయడానికి వెడల్పుగా ఉన్న గిన్నెనే తీసుకోవాలి. ఇందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర కలిపి 1 స్పూన్ వేయాలి. ఇవి చిటపటమన్నాక 1/2 స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 4 పచ్చిమిర్చి నిలువుగా చీరుకున్నవి వేసుకోవాలి. ఇంకా కరివేపాకు 2 రెమ్మలు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని ముందుగా చేసుకున్న చింతపండు పులుసుని వేయాలి. ఒకసారి బాగా కలిపి సాల్ట్ కూడా చూసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో బాగా మసలనివ్వాలి. ఈ చేపల పులుసుకి నేను 1 కేజీ రోహు చేపను తీసుకున్నాను. మా ఊర్లో వీటిని గెండిలు అంటారు. ఈ పులుసుకి సముద్రం చేపల కన్నా మంచినీటి చేపలే బాగుంటాయి. ఇలా పులుసులు తీసేసి చాలా క్లీన్గా కడుక్కోవాలి. ఇంకా ఈ పులుసులో మామిడికాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది. మీకు పులుసుకి వాడే మామిడికాయ దొరికితే అదే వేసుకోండి, లేకపోతే అంటు మామిడికాయనా పర్లేదు. ఇప్పుడు మసులుతున్న పులుసులో చేప ముక్కల్ని వేసి మంట తగ్గించి మూత పెట్టి 15 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి గరిట పెట్టకుండా పులుసు గిన్నెనే ఇలా కదపండి. ఇలా చేస్తే పులుసు అంతా కలిసినట్టు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత మామిడికాయ ముక్కలు మెత్తగా అయి ఉంటాయి. ఇప్పుడు మూత లేకుండా ఇంకో 15 నిమిషాలు సన్నని మంట పైన ఉంచాలి. దీనివల్ల పులుసు కొంచెం చిక్కబడుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకోవాలి.
అంతే అండి, చాలా రుచిగా గుమగుమలాడే నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ. ఈ పులుసు వేడిగా ఉన్నప్పటికంటే బాగా చల్లారాకే రుచి ఎక్కువగా ఉంటుంది. మరుసటి రోజుకైతే రుచి రెట్టింపు అవుతుంది. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలపండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. నా ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నా ఛానల్లో ఏమైనా స్పెషల్ రెసిపీస్ చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.